ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ బమ్మిడి నారాయణ స్వామి గారు 1978-83 సంవత్సర కాలంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2020 సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ కోనపరెడ్డి వీర రాఘవేంద్రరావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ కోనపరెడ్డి వీర రాఘవేంద్రరావు గారు 1999-2004 సంవత్సర కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2020 సంవత్సరం సెప్టెంబర్ 3వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు బల్లి దుర్గా ప్రసాదరావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ బల్లి దుర్గా ప్రసాదరావు గారు 1995-1999, 1994-1999, 1999-2003 మరియు 2009-2014 సంవత్సర కాలంలో నెల్లూరు జిల్లా గూడూరు శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు పాఠశాల విద్యాశాఖ మంత్రిగా తమ బాధ్యతలు నిర్వహించారు. వీరు 2019 సంవత్సర కాలంలో తిరుపతి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2020 సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ శాసనసభ్యులు శ్రీ పూడి మంగపతిరావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ పూడి మంగపతిరావు గారు 2004-2009 సంవత్సర కాలంలో విజయనగరం జిల్లా ఉత్తరావెల్లి శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2020 సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ ద్రోణంరాజు శ్రీనివాస్ గారు మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ ద్రోణంరాజు శ్రీనివాసరావు గారు 2006-2009 సంవత్సర కాలంలో విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం 1వ శాసనసభ నియోజకవర్గం నుండి మరియు 2009-2014 సంవత్సర కాలంలో విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం దక్షిణ శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు 2012-2014 వరకు గవర్నమెంట్ విప్పుగా తమ బాధ్యతలను నిర్వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2020 సంవత్సరం అక్టోబర్ 4వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీమతి మోచర్ల జోహార్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీమతి మోచర్ల జోహార్ గారు 1999-2003 సంవత్సర కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2020 సంవత్సరం అక్టోబర్ 8వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ కందుల శివానందరెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. శ్రీ కందుల శివానందరెడ్డి గారు 1989-1994 సంవత్సర కాలంలో కడప జిల్లా కడప శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2020 సంవత్సరం నవంబర్ 4వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ వైటి రాజా గారు మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ వైటి రాజా గారు 1999-2004 సంవత్సర కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2020 సంవత్సరం నవంబర్ 15వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీమతి డిఏ సత్యప్రభ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ
శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీమతి డిఏ సత్యప్రభ గారు 2014-19 సంవత్సర కాలంలో చిత్తూరు జిల్లా శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2020 సంవత్సరం నవంబర్ 19వ తేదీన మరణించారు. వీరి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ వారి మృతికి సంతాపంగా కొద్దిసేపు మరణించారు. ఆ తర్వాత మనకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు సుమారు 16 భాషలలో 37,000 పాటలు పాడి గిన్నీస్ రికార్డు సాధించిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు 1946 సంవత్సరం జూన్ 4వ తేదీన నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి శకుంతలమ్మ దంపతులకు జన్మించారు. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, వ్యాఖ్యాతగా, నటుడుగా, నిర్మాతగా, రచయితగా, డబ్బింగ్ కళాకారుడుగా పేరుగాంచిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇంజనీరింగ్ పట్టభద్రులు. శ్రీ 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 మర్యాదరామన్న చిత్రం ద్వారా 1966 సంవత్సరంలో సినీ నేపథ్య గాయకుడిగా బాలు పరిచయమయ్యారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, సంస్కృతి, ఆంగ్ల, ఉర్దూ భాషల్లో వేల పాటలు పాడారు. శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏ హీరోకి పాట పాడితే అది ఆ హీరో గొంతే అన్నట్లుగానే పాటలు పాడి విజయవంతమైన గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. 1969లో పెళ్ళంటే నూరేళ్ల పంట సినిమా ద్వారా నటుడిగా పరిచయమై అనేక సినిమాల్లో కీలక పాత్ర పోషించారు. భారత ప్రభుత్వం 2001వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డును, 2011వ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డును ఇచ్చి సత్కరించింది. 2012లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, మిథునం చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారం అందుకున్నారు. 2016లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. వీరు ఉత్తమ గాయకుడుగా 6 సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. శ్రీ బాలసుబ్రహ్మణ్యం ఈటీవీలో పాడుతా తీయగా అనే కార్యక్రమం ద్వారా అనేక మంది గాయనీ గాయకులను ప్రోత్సహించారు. తన గాన మాధుర్యం ద్వారా తెలుగువారి ఖ్యాతిని ఖండాంతరాలలో వ్యాపింపజేసి శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గుర్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెల్లూరు జిల్లాలోని సంగీత పాఠశాలకు ఆయన పేరును పెట్టి గౌరవించారు. మధుర గాయకుడు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 2020 సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన కన్నుమూశారు. వీరి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ వారి మృతికి సంతాపంగా కొద్దిసేపు మౌనం పాటిద్దాం. Now the house is adjourned for tea break. Video nachte o like kottandi, lekapothe comment cheyandi, but subscribe cheyadam matram marchipokandi.